audio. అభ్యంతరములు అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు. గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచనియడల, నిన్ను అభ్యంతరపరచనియడల, నీ అభ్యంతరపరచనియడల దాన్ని నరికి నీ అద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడిగాను అంగహీనుడుగాను నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. అంటే నువ్వు అంగవైకల్యంతో ఉన్నా పర్వాలేదు, నువ్వు గుడ్డివాడిగా ఉన్నా పర్వాలేదు, నువ్వు అవుటివాడిగా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు నరకానికి వెళ్ళకూడదు. నువ్వెక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోనికి వెళ్ళాలి. చూశారా? అంటే శరీరములో వ్యాధి ఉన్నా పర్వాలేదు, శరీరం మీద ఎటువంటి వ్యాధి ఉన్నా పర్వాలేదు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు, పోవలసింది రోగం కాదు, పోవలసింది పాపం. రోగం పోకపోతే కొద్ది రోజులు బాధపడతాం, పాపం పోకపోతే నిత్యము బాధపడతాం. చూశారా? అందుకనే శరీర స్వస్థత జరిగినప్పుడు సాక్ష్యం చెప్పించొద్దు అన్నాడు యేసుప్రభు. అన్నాడు ఏమని? ఎవనితోనూ ఏమియు చెప్పకు. సుమి అంటే అర్థం ఏంటో తెలుసా? సుమి అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పేస్తావేమో, జాగ్రత్త చెప్పక. ఇదేంటంటే నిజంగా స్వస్థ చేసిన ఆయన చెప్పొద్దు అంటున్నాడు, నిజంగా స్వస్థత చేసిన ఆయన చెప్పొద్దు అంటున్నారు. ఏ స్వస్థతలు చేయనటువంటి ఈ భక్తులు మాత్రం నోట్లో మైకెట్టేసి చెప్పు ప్రభు నిన్ను ఎలా స్వస్థపరిచాడు, మైకెట్టుకుంటాడు. మైకెట్టుకున్న ఒక అబ్బాయి అంటున్నాడు, ఒక అమ్మాయి శ్యామ్ కిషోర్ గారు సాక్ష్యం తెలుసా, అమ్మా ఏమైంది చెప్పు అన్నాడు. ఆవిడ ఇంకా యాక్టర్ అనుకుంటున్నావు, ఇచ్చుండడు మొత్తం మీద. ఆవిడ అంటుంది, అయ్యగారు నేను నీ నూనె డబ్బా తీసుకుని వెళ్ళానండి, తీసుకుని వెళ్ళిన తర్వాత తలక రాసుకున్నానండి, తలంతా తెల్లగా ఉండేదండి, కానీ నూనె రాసుకున్న తర్వాత నల్లగా అయిపోయిందండి. ఇట్స్ ఏ మిరాకిల్స్. అంటే వావ్ అద్భుతం. ఆవిడ మళ్ళీ ఈయన ఇంట్రడక్షన్లో చూసావా, జేసీ అన్నము నూనె రాసుకోవడం వల్ల, ప్రార్థనా నూనె రాసుకోవడం వల్ల ఎంత మహిమ ఉందో చూసారా? ఏంటండి 60% అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల, టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో నేను ఒక సాక్ష్యం విన్నాను, యూట్రస్ లేదు ఆమెకి, కానీ కొత్త యూట్రస్ క్రియేట్ అయింది. అది విన్నాక చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. తర్వాత నేను ప్రేయరోలు తీసుకొని, వైట్ హెయిర్ ఉంది కదన్న, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు వైట్ హెయిర్ నల్లగా చేయడం, ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకి ఒక చుక్క వేసుకుంటా ఉన్నాను. ఒక 3-4 మంత్స్ నుంచి అప్పుడు అందరూ అడిగేవాళ్ళు, ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయరోలు వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరూ అడుగుతున్నారు అయిపోయిందా? అయిపోయిందన్న. వావ్, ఇంత విశ్వాసం ఎలా వచ్చింది నీకు? యూట్రస్ లేనిది వచ్చిందంటే ఇదే ఉంది అనుకున్నావా? అవునన్న. అప్పుడు నేను అనుకున్నా నా హెయిర్ వైట్ ఉంది, బ్లాక్ అవుతే చాలా. ఈ సేవకుల్లో ఎవరైనా సరే లైవ్లో కుష్టిరోగి శరీరంలో ఏలంతా కూడా పురుగు తినేసిందండి, శరీరం మొత్తం పాడైపోయిందండి, చూడండి ఏలు ఇలాగ ఉందండి, ఏలు ఇలాగ ఉండగా నేను ప్రార్థన చేసినట్టు ఏలు మామూలుగా వచ్చేసిందని అనమానండి. ఈయన చిన్నప్పటి నుంచి పోలియో అండి, చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే ఇతనికి కుంటివాడుగా తిరుగుతుండేవాడండి. ఆ కాలు కాస్త మామూలు కాలు అయిపోయింది చూడండి, అలాంటి లైవ్లో చూపించగలరండి. ప్రభు మాత్రం అలా చూపించ తక్షణమే అనడం లేదా?
యేసు ప్రభు చేసినట్లుగా ఎవరు స్వస్థత చేయలేరు. స్వస్థత లేవంటున్నారు ఏంటండి, యేసు ప్రభు చేశాడు కదండి, మేం చేస్తున్నామండి అంటున్నారు. యేసు ప్రభు చేసినట్టు నువ్వు చేసేవేటి తీసావా? ప్రభు ఏమంటున్నాడు? తామస్ గారు ఏం చెప్పారో చెప్పలేదు కదా, ఏమన్నాడో తెలుసా? ఇంత పొట్టుని తీసుకొచ్చాడండి, ఇంతే ఉన్నాడు ఆయన పొట్ట దగ్గరకు వచ్చాడు. ఇలాగా వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యగారు నూనె రాసుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అట ఏమైంది ఏమైందని ఈయన కంగారు పెట్టేస్తున్నాడు. పొడిగయ్యానండి అన్నాడు ఈ కుర్రాడు, పొడిగొడయ్యా అన్నాడండి. ఈలా వైకి పట్టుకుని ఇదిగో నేను ప్రార్థన చేసిన వెంటనే ఎంత పొడిగైపోయాడు అది ఎంతే ఉన్నాడు. ఏమండి స్వస్థత? పొడుగు లేని వాడికి పొడుగు, నా తెల్ల చుట్టువాడికి నలుపు, ఇలాగెత్తాడండి. మొన్న ఆడావిడ ఇంకో సాక్షి చెప్పాడు, ఏలిగారిలాగా బట్టబుర్ర వచ్చేసిందంట, మొత్తం బట్టబుర్ర వచ్చేత నాకు వచ్చిందిలేండి. బట్టబుర్ర వచ్చేస్తే ప్రార్థన చేసిన వెంటనే మొత్తం తల వచ్చేసిందంట. అంటే బట్టబుర్ర ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోలే, ఎలా చేసేసారండి అలా? దౌర్భాగ్యులారా, దుర్మార్గులారా, ప్రభు నామాన్ని అవమానపరిచేటువంటి దౌర్భాగ్యులారా, నీ మాట శరీరమెందో, నీ మాటను బట్టి శరీరములో ఉన్న లోపాన్ని శరీరం సరిదిద్దుకోదు. ఎవరి మాట వెంట శరీరం మాట అంటదో తెలుసా? ప్రభు మాట. ప్రభు మాటకి ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రేతలు కూడా లెగిసి కూర్చుంటాయి. అది నా ప్రభుకున్న మాటకున్న శక్తి తెలుసా? కుష్ఠిరోగి ఎంత చెబుతున్నాడు చూసారా, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని విశ్వాసంతో వచ్చాడు. ప్రభు స్వస్థపరుస్తాడు కనుక విశ్వాసంతో వచ్చాడు. పబ్లిసిటీ అవసరంలా, పబ్లిసిటీ అవసరంలా, స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వచ్చాడు. నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మన్న వెంటనే శరీరంలో మార్పు, శరీరములో తక్షణమే మార్పు. శరీరం సాక్ష్యమిచ్చింది, ఈయనే దైవకుమారుడు, ఈయనే దైవకుమారుడు. శరీరం ప్రభు మాట వింది, మనం ఎప్పుడు వింటామండి ప్రభు మాట? మనం నిజంగా వింటే మనలో ఉన్న అశ్లీలత పోతుంది. మనలో చాలా లోపాలు ఉన్నాయి, మనలో చాలా లోపాలు ఉన్నాయి, లేవంటారా చెప్పండి? ఏమండి రావణ గారు, ఏ లోపం లేదా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకోవాలి అంటే, శరీరం ఎలాగైతే నిక్కర్చిగా దేవుని మాట విందో అలాగే వినండి, విన్న తర్వాత ఏం చేయాలి? మనలో లోపాలు వెతుక్కోవాలి. మనలో ఉన్న లోపాలు బయటోడు వెతకాలా? మనమే వెతకాలా? మనమే వెతకాలి. అంతేనండి. నేను ఇద్దరు అనుకుంటా, సపోజ్ అదిగో నన్ను విమర్శిస్తున్నాడు అంటారు, వద్దు అలాగొద్దు. మనలో ఏ తప్పు ఉంది? మనలో ఏ పాపం ఉంది? నాకు దేవునికి మధ్యలో ఏ పాపం అడ్డొస్తుంది? నాకు దేవునికి మధ్యలో ఏది అడ్డొచ్చేస్తుంది? దాన్ని నేను తొలగించుకుంటానని హృదయపూర్వకంగా గుండెల మీద వేసుకుని నువ్వు కానీ ఆ పాపాన్ని తొలగించుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిలో లోపం ఉంది. శరీరము తనలో ఉన్న లోపాన్ని బయటికి వెళ్ళగ్రెక్కినా దానిలో ఉన్న లోప సరిదిద్దుకుంది అంటే శరీరానికి ఉన్న బుద్ధి కూడా ఆత్మగా నీకు లేదు, దిద్దుకుందాం. మనలో ఉన్న పాపాలు దిద్దుకుందాం, మళ్ళీ ఇంకా ఏమైనా తప్పుడు కార్యక్రమాలు ఉన్నవన్నీ దిద్దుకుందాం. లోకం మీద ఇంకా ఆశ ఉందేమో, లోకం మీద ఇంకా పడు తినాలని ఉందేమో, పదవుల మీద ఆశ ఉందేమో, డబ్బు మీద ఆశ ఉందేమో, ఇంకా ఏటేటి మీద ఆశ ఉందో వాటన్నిటిని కూడా విడిచిపెట్టద్దాం. ప్రభు చెంతకు చేరుదాం. శరీరం ఇచ్చిన సాక్ష్యముగా మనము యథార్థంగా సాక్ష్యం ఇద్దాం. ఒక మదర్ తెరేసేలా, ఒక గ్రాహం స్టీన్లా, ఎంతోమంది వారుగా
మనసాక్ష్యమిద్దాం. నిజం, దేవుని మాటకు ప్రకృతిలో పడ్డది, దేవుని మాటకు సర్వసృష్టిలో పడ్డది, దేవుని మాటకు అందరిలో పట్టరు. దేవుని మాటకు లోబడని వాడు వాక్యమన్నా దాన్ని అనుసరించని వాడు.